ఇదివరకు ఒక కథ ఉండేది పిల్లలు సరిగ్గా చదవకపోయినా పని చేయకపోయినా గాడిద అని తిడితే గాడిద ఏడ్చిన్ కదా అంటూ ఒక పద్యం కూడా అప్పట్లో చిన్నప్పుడు మాకు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఉండేది ఏంటి ఏమాత్రం పని చేయనటువంటి ఈ సోమ రోడ్ని నాతో పోలుస్తారా రాత్రి పగలు కష్టపడి పనిచేసేటువంటి నాతో పోలుస్తారా అని గాడిద మాటలు అన్నప్పుడు గాడిద బాధపడింది అంటూ ఒక కవి చమత్కరించినటువంటి పరిస్థితి అంటే గాడిదల్ని చులకరంగా చూస్తున్నాం నిజంగా అవి కష్టపడతాయి అన్నట్టు ఈ గాడిదలు నిజంగానే చూడడానికి వీలేదు ఇప్పుడు చైనాకి గాడిదలను అత్యధికంగా ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచంలో గాడిదలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం పాకిస్తాన్ అది చైనాకి పాకిస్తాన్కి ఇప్పుడు అత్యధిక ఆదాయం వచ్చేదే గాడిదల ద్వారా గాడిదల్ని పెంచి పంపించడం ద్వారా ఈ గాడిదల్ని ఆ మధ్యన ఎట్లాగో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పని చేసుకోవడం జాతకపోతే గాడిదలు కాసుకున్నారట దాంతో అతను చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు గాడిదల్ని పెంచడం ద్వారానే అధిక ఆదాయం వస్తుందంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చే ఆదాయం కంటే కూడా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాడంట చదువుకోపోతే గాడిదలు కాసుకోవాల్సిందని పెద్దలు హెచ్చరిస్తుంటారు రాజమహేంద్రవరం రాజానగరం మండలం మల్లంపూడికి చెందినటువంటి కిరణ్ ఎంఎస్సీ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ముప్పై ఎకరాలు గాడిదల ఫారం పెట్టి డబ్బు సంపాదిస్తున్నారట లీటర్ పాలు ఏడున్నర వేలకు అమ్ముతున్నారు ప్రతి శనివారం హైదరాబాద్ ఇతర మూడు ఇతర ప్రాంతాలకి మూడు వందల యాభై లీటర్ల పాలు పంపుతూ పలు రాష్ట్రాలకి మూత్రం పంపి లాభాలు పొందుతున్నారట ఫారంలోని నూట ఇరవై గాడిదలు రోజుకి ముప్పై లీటర్ల పాలు ఇస్తున్నాయంట ఇది అంటే మనం దేన్ని తక్కువగా చూడడానికి వీల్లేదు